हरिओम, ना पेर बजरंग। वशिष्ठ महर्षि रामगारिनि उत्तिष्ठ नरसूद नरसा दूल कर्तव्यम दैव मनुष्यम आये वशिष्ठ महाराजु गुरु रामुनि बोधिंचिनट्टु इक्कड मनोज गोस्वामी सिंह मम्मल्नि इक्कड नाकु మమ్మల్ని నాకు ఈ ఉపాసన కేంద్రాన్ని నిర్మించి మమ్మల్ని బాపు మార్గాన్ని నడిపిస్తున్నారు. ఆయనకి ఆ బాపు ఇంకా శక్తి ఇచ్చి ఇంకా చక్కగా నడిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. అందులో ఒక అనుభవం నేను చెప్తాను. నా మీద అంటే రోజు అనుభవం, ఆయనకి చింత, మనం చింతన చేయాలి కానీ ఆయనకి చింత ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన మహా బాగా చింత ఉంటుంది. ప్రతిదీ అడుగు వేసినప్పటి నుంచి పడుకునే వరకు లేచినప్పుడు చింత ఉంటుంది. దానికి ఒక అనుభవం నేను చెప్తాను. ఒకరోజు మా తమ్ముడు పాప, మేము నలుగురు అన్నదమ్ములు కలిసిగా ఉంటాము, ఒకటే ఇంట్లో ఉంటాము. ఆ పాప 2 సంవత్సరం తప్పిపోయింది ఇంట్లో నుంచి. 3-4 గంటలు బాగా వెతుకుతున్నారు. నేను దూరంగా ఉన్నాను, 10 కిలోమీటర్ దూరంలో ఉన్నాను. నేను ఇన్ఫర్మేషన్ చేయలేదు. 3-4 గంటల తర్వాత చెప్పారు నాకు, ఇట్లా తమ్ముడు పాప తప్పిపోయింది అన్నయ్య, మీరు వెంటనే బయలుదేరి రావాలి అని 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 అంటే ఫోన్ రాగానే నేను పైన చూసి వాసుదేవా అని ఇట్లా పలకరించాను. పలకరిస్తే స్వామివారు బాబాగారు నాకు బాపుగారు ఇట్లా చేయి చెప్పారు. పెద్ద నిల్చొని చేయి, ఎప్పుడు చేయి ఇట్లా. ఈ విగ్రహాన్ని నాకు కనిపించింది. కొద్దిగా ధైర్యం వచ్చేసింది. సరే తప్పిస్తూ నడుస్తున్నాను, వెళ్తున్నాను. వెళ్ళంగా 4 కిలోమీటర్ దాటాను. అప్పుడు ఒక అబ్బాయి ఆ పాపని ముందుకు తీసుకొని వస్తున్నాడు. అడిగాను, ఏమో ఎక్కడ దొరికిందండి? ఇక్కడ దొరికింది సార్ అని అన్నాడు. ఆయన తీసుకున్నాను. ఆ బాపు గారి విగ్రహం నాకు స్పష్టంగా ఆయన దగ్గర వచ్చి చూపించినట్టుగా అనిపించింది. ఆ విగ్రహం ఇప్పటివరకు కదులుతుంటుంది. రోజు కార్యక్రమంలో ఆయనకి చింత అన్ని విధాలు ఉంటుంది. చాలా చాలా ఉన్నాయి ఇంకా చెప్పడానికి. నేను ఇక ముగిస్తాను. హరి ఓం, హరి ఓం, హరి ఓం.